వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కుటుంబ స్థావరాలపై మరిపిడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని పలు చోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనకొండూరు శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దేశ ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులతో ఆ త్వరలో ఆయన భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్నారు. వద్దా ముందుగా బీసీసీ ఆఫీస్ నుండి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏలాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు.
మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తొటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్లకు పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడు కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలము బలగము ఈడీని సిబిఐని ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదుగాక నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయన జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలు అన్ని కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముంబిడి వరంలో భారీ వర్షాలకు కూలిన ధ్వజస్తంభం. కాట్రేని కోన మండలం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంపై కూలిన ధ్వజస్తంభం. వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు. దేశంలో ఒకవైపు మతం ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలని చూస్తున్న బీజేపీని దేశంలో నివారించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వారు చేసిన భారత్ చూడో యాత్ర దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బీజేపీని తక్కువ సీట్లకి పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలాగా ఇతర పార్టీలపై ఆధారపడేలా చేయాలని అన్నారు. అలా మొగడుగా కూరే ఎవరిగా అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను నేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలోటువంటి పేద బడుగు బయట ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, ఒకవైపు మతం పేరిట ఒకవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి
ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నిర్ణయంతో ముందుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన ఒక యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ, భారతదేశ ప్రజల్ని కదిలించి 400 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా మీరు ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేయబడుతుందంటే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి నుంచి పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంగా పుట్టినరోజు రావడం ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మన విప్ ఆల్సిన్న పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందర కేక్ కట్టేసడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసూరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నగరం ఏఎస్పీ మహేష్తో కలిసి నిర్వహించారు. షటర్లు లీకేజీలు ఇది రావద్దు, ఇక ఇష్యూ రావద్దు. మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి. నేను ఎప్పుడో చెప్పిన, యాక్చువల్గా మొన్ననే చెప్పిన సి గారికి, ఫౌండేషన్స్ ఇవి అంటే మనతో వదులు వర్క్ పెట్టియాలి, తర్వాత ఎప్పుడన్నా చేసుకుందాం ఫౌండేషన్. కాబట్టి తొందరగా స్పీడప్ చేసి దగ్గర ఉండండి, అది మళ్ళీ మళ్ళీ రావు ఇక మనం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి ప్యానెల్ కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిందనే చెప్పాలి. 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో 800 పైచికలకు ఉన్న కార్మికులు మంత్రి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే ప్యానెల్ని కాదనడం గమనహర్షం. చుట్టపై వస్తాడు తెలవంగ తలవంగ, పండగై ఉంటాడు ఆడంగ పాడంగ.
ఏటూరు నాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క. అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నగర మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు మరియు ములుగుచిల్ల కేంద్రంలో ఉన్న బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కొండెక్కిన కూరగాయల ధరలు. పేద మధ్యతరగతి కుటుంబీకులు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు. కూరగాయల ధరలను పేద మధ్యతరగతి కుటుంబాలు తినలేక తినలేని పరిస్థితులు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూల్ నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కూరగాయల ఫ్లకర్స్ పట్టుకొని కూరగాయల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లలో, రైతు బజార్లలో కూరగాయల ధరలు బెబ్బెలెక్కిస్తున్నాయని అన్నారు. టమాటో 80 రూపాయలు, ఉల్లి 50 రూపాయలు, మిర్చి 85 రూపాయలు, ఇలా కూరగాయల ధరలు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే పేదలను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు తగ్గించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కిలో కొనే దగ్గర పావుకిలోనే కొని తినే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఎంత పెరిగాయంటే చాలా దారుణంగా రోజు రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి కూరగాయల ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాం. కుప్పం మండలం కొటాలూరు పంచాయతీ సర్పంచ్ రాజేంద్రన్ మరియు యూనిట్ ఇన్ఛార్జ్ సంజీవ్జీ రాజు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. మాట్లాడుతున్నాం.
ఉద్యోగాల కల్పన కోసం ₹7,000 ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఎన్నో సౌకర్యాలు ₹1,500 అయితేనేమి యువకులకి మహిళలకు ఇవ్వడం, అదే విధంగా ఈ యొక్క మెగా డిఎస్సిని కాన్ఫార్ చేయడం, ఇవన్నీ కూడా కాకుండా 5 పథకాలను ఇమీడియట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ 5 పథకాల్లో మనందరినీ కూడా పేదలకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆయన తెలియజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి ఇక్కడికి రావడం తథ్యం. వారు మరి 23వ తేదీ వస్తారని యువతంతా చదువుకుని ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతుంటే ఈ రోజు దాదాపు 17,000 ఉద్యోగాలకు మెగా డిఎస్ ఫస్ట్ సంతకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2వ సంతకం ఇక్కడంతా రైతులు చదువుకోకుండా నానా ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరాల టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి పట్టా పాస్ బుక్ లో కూడా ముఖ్యమంత్రి ఫోటో తీసుకోవడం ఏమి న్యాయం అనేది అడుగుతున్నాను. ఈ రోజు రైతులు ఏమి తెలియకుండా పట్టా పాస్ బుక్ లో ఉన్నా కూడా వచ్చి కొన్ని సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేస్తామా తప్ప పట్టా పాస్ బుక్ మన పేరు ఉందా లేదా అని తెలుసుకునే పరిస్థితులు లేదు. అలాంటి సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టా పాస్ బుక్ 90 రోజుల్లో ఈ పట్టా పాస్ బుక్ మారుకుంటే మనము దాన్ని చూసుకునే పరిస్థితి లేకపోతే మన భూమి వేరే వాళ్ళ పైన వస్తుంది. మన పట్టా పాస్ బుక్ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం, మన భూమి హక్కులు సర్వే రాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఏమి అన్యాయమో ఏమి దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు మన పట్టా పాస్ బుక్ మన పూటనే ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. 3వ సంతకం పెన్షన్ మాట తప్పకుండా 4,000 అంటే 4,000 ప్రకటించి 1,000 కలుపుతూ 4,000+3,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అదే కాదు మన నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం యువతకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఆయన సంతకం పెట్టారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఫ్రీ ఉచిత బస్సు కానీ మహిళలకు మరిపేర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరామ్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరామ్ నాయక్, డాక్టర్ జటోతు రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి పర్యటించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారు. మోటివేట్ చేయడానికి
ఇప్పుడే ఫస్ట్ సీడ్స్ షాప్స్ ఒక రెండు అవసరమైతే సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండల పెద్దనేమలి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు. స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంక్ను పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏంది 10 పోయిందంట? ఇప్పుడు చదువుతా ఏం లేదా మనం ఏం చేస్తాం? రావద్దా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాధ్యత నీకు కాదు విషయం తెలీదు లేతే ఎక్కువ బాధ్యత మనూర్లు అయ్యే ఎక్కువ. మరో బిల్టెల్ మల్లికల్ దామ్ స్టేట్యూన్.